పిండి చెట్టు ఆకు నడుము తెలంగాణ వెలుపునే చొరవతో మనకు మాక్సిమం పనులు ఇక్కడ చేయడం జరిగింది. కాకపోతే ఆమె పోయి ఒక్క రూపాయి అడిగిన పాపన పోలేదు. మొత్తం సమస్యలు గాలికి వదిలేసి ఏసీ రూమ్ లో హైదరాబాద్ లో ఉండేది తప్ప ఎవరికి పట్టించుకోలేదు. ఇన్ని రోజులైంది, ఎన్నడన్నా ఏ గ్రామం కన్నా సందర్శించిందా? మీ సమస్యలు ఎప్పుడన్నా పరిష్కరించిందా? మీరు ఫోన్ చేస్తే ఎప్పుడన్నా మీకు పలకరించిందా? ఒకవేళ పలకరిస్తే కూడా వాలే దినో మే ఏక్ లాఖ్ ఎకర్ ఇరిగేషన్ కర్నే కా భీ హమ్నే కామ్ కరే ఉస్మే ఉసీ కే సాథ్ సాథ్ వెల్ఫేర్ స్కీమ్ మే హమ్ లోగో నే అలగ్ అలగ్ పెన్షన్స్ మే దేనే కా కామ్ కియే ఉస్మే కళ్యాణ లక్ష్మీ మే శాదీ ముబారక్ కే సాథ్ భీ కామ్ కియే ఉస్మే తో యే సర్కార్ కామ్ కర్నే వాలీ సర్కార్ హే యే సర్కార్ మే సభీ జాతి జమాతి కో కిసానో కో బహుత్ రాహత్ మిల్నే కా కామ్ కియే ఉస్మే తో ఆనే వాలే దినో మే యే సర్కార్ చాహియే తో కేర్ టేకర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆనా జరూరీ హే ఉస్ హిసాబ్ సే జాతు ఔర్ సబ్కో ధన్యవాద్ దేనా చాహతా హూం థాంక్యూ. తెలంగాణ వచ్చిన తర్వాత చరిత్రలో లేనటువంటి, ఎప్పుడు ఎక్కడ ఊహించినటువంటి, ఇండియాలో ఏ ఇతర స్టేట్లో జరగలేనటువంటి మంచి కార్యక్రమాలు చాలా చాలా జరుగుతూ ఉన్నాయి.
అవి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి మొదటి కూర్చోవాలి, ఎన్నుకున్న వాళ్ళకి కనబడకు ఇబ్బంది అవుతుంది, కూర్చోవాలి. మరోజు గొలిన్ హర్షవాళ్ళని బంద్ చేసి గీ కూర్చో రాదా బాబు, అది ఇచ్చినందుకే అది తీసిపెట్టారు. ఇతర పార్టీల వాళ్ళు కూడా మాకు పుట్టగతులు ఉండవు, మాకు డిపాజిట్లు కూడా రావనే భయంతో పిచ్చి పిచ్చి ఆరోపణలు, పనికి లేని పసలేని ఆరోపణలు చేయడం మొదలుపెట్టాం. మేము ఛాలెంజ్ చేసినాం, నిజంగానే మీరు చేసేది నిజమే అయితే ఒక్క అవినీతి ఆరోపణ ముందు పెట్టాలని అడిగినాం, ఏది లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలివితేటలు లేవు. ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ అయితే వట్టి దద్దమ్మ, పనికి మాలిన దద్దమ్మ, అందరూ వదిలితారు. కానీ కాంగ్రెస్ పార్టీ పారిపోయింది. ఎందుకు పారిపోయినా నేను అడుగుతాను, జైరాబాద్లో వెళ్ళి మీరు ఆలోచన చేయాలి. అగత్యంలో దానేశ్వర్ ఏతో కైకు బాకే యో బాగ్నా పడా అసెంబ్లీసే బడికే పోయి స్టేజ్ నేరేత. డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అన్నిటి మించిన వేదిక. మీరు ప్రతిపక్షం, మీకు రైట్ ఉంది. మీరు మా కడుపులో తెలంగాణ లేదు. నేను వ్యక్తుల గురించి మాట్లాడక తప్పలేదు, ఎందుకంటే మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర నేను చెప్పేది తప్పు కాదు, వాస్తవం 100% కఠినమైన వాస్తవం. ఇప్పుడు గీతారెడ్డి పీతారెడ్డి ఇంకెవరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, అడ్డం కిలి నిలువు పొడుగు చాలా మాట్లాడుతున్నారు. ఉద్యమం జరుగుతుంటే ఇదే హరీష్ రావు, ఈటల రాజేందర్, ఇంకో 20 మంది ఎమ్మెల్యేలు పేగులు దగ్గర కొట్లాడుతుంటే, ఆనాడు అసెంబ్లీలో నీళ్ళ కోసం మాట్లాడుతుంటే ఒక్కడు కూడా నోరు తెరవలే వీళ్ళు, ఒక్కడు కూడా. మంత్రి పదవులలో సేద దిగిన మంచిగా ఆరాం తీసుకున్నారు, రెస్ట్ తీసుకున్నారు. మీకు తెలియదా, మీరు చూడలేదా? మిమ్మల్ని కాదంతకెళ్ళి ఆంధ్రాలో కలిపింది ఇదే కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ. మై జో బాత్ బతా రహా హూం, తారీఖ్ హై, మై జూట్ నహీ బోల్తా, ముజే కోయి జరూరత్ నహీ హై, ఆప్ లోగ్ సోచే ఇస్ బాత్ పే గౌర్ కీజియే. మై దానిష్ మంద్ లోగో సే గుజారిష్ కర్తా హూం కి ఇస్ బాత్ పే సీరియస్లీ చర్చా హోనా చాహియే. జైరాబాద్ 1956 మే జబర్దస్తీ హమారే మర్జీ కే ఖిలాఫ్ ఆంధ్ర మే మిలాయే హమ్ సోనే కి చిడియా తే. తర్వాత దరిద్రం, నేను మొండిగా నిలబడున్నా కాబట్టి 14 ఏళ్ళు, చివరికి మొన్న దేశమంతా ఓడిపోయే పరిస్థితి ఉంటే అప్పుడు గత్యంతరం లేక వచ్చి 4 సీట్లు వస్తాయి మొనిచ్చారు. మనం ప్రేమ కాదు, ప్రేమ ఉంటే ఎప్పుడు ఇవ్వాలి, 2005లో ఇవ్వాలి. 2014లో ఫిష్ ఎలక్షన్ అయింది కదా తెలంగాణ అయినాక, ఎందుకు ఓడిచ్చారండి ప్రజలు? కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడిచ్చారు? టీఆర్ఎస్ని ఎందుకు గెలిపించారు? ప్రజలు తమకు ఏం కావాలో నిర్ణయం తీసుకున్నారు, ఆల్రెడీ తేల్చేసారు. కొత్త 2018 కాదు 14లో ఓడగొట్టేసారు, వాస్తవం కదా, అది కూడా చరిత్ర కదా. ఇవాళ అడ్డం పొడవు ఇష్టం వచ్చినట్టు, తెలివి లేదు, విషయం తెలియదు, పరిజ్ఞానం లేదు, బట్టగాలి వాళ్ళు మీద పారారు.